రుచుల విందు కార్యక్రమానికి మీ అందరికి వెల్కమ్. అందరు ఎలా ఉన్నారు? ఓకే, సో ఇప్పుడు పిల్లలకు చాలా మందికి ఆన్లైన్ క్లాసెస్ రన్నింగ్ లో ఉన్నాయి. అండ్ ఆన్లైన్ క్లాసెస్ టైంలో డెఫినెట్గా వాళ్ళని ఆ ల్యాప్టాప్ ముందో లేకపోతే కుదరిన టైంలో ఫోన్ ముందో కూర్చోబెట్టాల్సి వస్తూ ఉంటుంది. సో మేబీ లైక్ 1 అవర్, లైక్ 1.5 అవర్, సో ఇదంతా కూడా మనకు ఆ టైం తీసుకుంటుంది, ఆ ల్యాప్టాప్ ముందు కూర్చోడము అది. బట్ చాలామంది ఏంటంటే రెగ్యులర్గా వాళ్ళు ఫోన్లలో గేమ్స్ ఆడుకోవడం, పిల్లల గురించి చెప్తున్నాను, ఫోన్లలో గేమ్స్ ఆడుకోవడము, టీవీ చూడడం అనేది జనరల్గా అలవాటు. దాంతోపాటు ఆన్లైన్ ఇప్పుడు యాడ్ అవుతుంది, ఒకప్పుడు లేనిది ఇప్పుడు యాడ్ అవుతుంది. సో దానివల్ల ఏంటంటే కంటి మీద ప్రెషర్ అనేది చాలా ఎక్కువగా పడుతుంది. సో ల్యాప్టాప్ ఆ 1.5 అవర్ లేకపోతే ఆ 1 అవర్ ఆన్లైన్ క్లాస్ అటెండ్ అవ్వాలి, మళ్ళీ ఫోన్లో గేమ్స్ ఆడుకునే అలవాటు మళ్ళీ పోదు, మళ్ళీ టీవీ చూస్తారు, సో మచ్ ఆఫ్ స్క్రీన్ టైం. అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? అంటే ఐ డోంట్ సజెస్ట్ అండి. డెఫినెట్గా నాకైతే పర్సనల్గా పిల్లలు ఎక్కువ టీవీ చూడడం నాకు ఇష్టం లేదు. అదేంటి, మీరు చూడలేదా మనం చూడలేదా అంటామా? కరెక్టే. కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో ఇప్పుడు చాలా మన మార్పులు చేర్పులు చేసుకోవాలి. ఒకప్పుడు మన పెరిగిన విధానం వేరు, మన పెద్దవాడు పెరిగిన విధానం వేరు. సో వాట్ అంటే నేను చెప్పడం ఏంటి అంటే ఎలాగైనా ఆన్లైన్లో క్లాస్ అనేది తప్పదు, అది ఎలాగైనా జరుగుతూ ఉంది. బట్ అందుకు ఆ తర్వాత అయినా కూడా ఆ 1 అవర్ ఏదైతే ఉందో ఆ స్క్రీన్ టైం తగ్గిస్తే ఏంటంటే కొంతలో కొంత మనం బెటర్ చేసిన వాళ్ళం అవుతాం. యాక్చువల్గా ఇది నేను ఒక మొన్న ఒక డాక్టర్తో కన్సల్ట్, అంటే మామూలుగా ఏదో జనరల్ ఐ చెకప్కి వెళ్ళినప్పుడు సో వాళ్ళు చెప్పడం జరిగిందనమాట. స్క్రీన్ టైం అనేది ఇప్పుడు తెలియకపోయినా కూడా యాజ్ ది ఐబాల్ ఇంక్రీజెస్ ఇన్ సైజ్ అప్పుడు తెలుస్తుంది పిల్లలకి ఫ్యూచర్లో. సో అందుకేంటంటే అంత స్ట్రెస్ తీసుకోకుండా ఉంటే కంటి నరాలకు కూడా మంచిది అనేది నేను చెప్పే ఒక అండర్లైన్డ్ పాయింట్. ఓకే, సో థింక్, అఫ్కోర్స్ చాలామంది పేరెంట్స్కి ఇష్టం ఉండదు స్క్రీన్ టైం ఇవ్వడము, నేను ఒప్పుకుంటాను. కాకపోతే సిచ్యువేషన్స్ బట్టి తప్పదంటారు, కానీ తప్పదన్నా కూడా చాలా ఇంపార్టెంట్గా మనం తగ్గించాలండి, అది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మాత్రం ఈ స్క్రీన్ టైం మాత్రం తగ్గించకండి, బికాస్ ఈరోజు 2 సూపర్ డిషెస్ అండి, చాలా చాలా సూపర్గా ఉండబోతున్నాయి, నేర్చేసుకుందాం. మరి మన ఫస్ట్ సెగ్మెంట్ అల్పాహారం స్టార్ట్ చేసేద్దామా? పదండి. ఓకే, సో మన ఫస్ట్ సెగ్మెంట్లోకి వచ్చేసాం మనము అల్పాహారము. నేను తయారు చేయబోతున్నాను బ్రెడ్ పరోటా. బ్రెడ్ పరోటా ఏంటి? పనీర్ పరోటా చూసాము, ఆలూ పరోటా చూసాము, బ్రెడ్ పరోటా ఏంటి అంటారా? వెరీ సింపుల్ అండి. మామూలుగా గోధుమ పిండి మన ఇంట్లో ఉంటుంది, బ్రెడ్ ఉంటుంది, మిగతా మసాలా పౌడర్స్ అన్నీ కూడా మన ఇంట్లో ఉండేవే. సో కొత్తగా ఏవి చేసుకోండి, కొత్తగా తెచ్చుకొని ప్రిపేర్ అవ్వనక్కర్లేదు దానికోసం, వెరీ ఈజీ. అండ్ పొద్దున పూట బ్రేక్ఫాస్ట్గా పరాటా ఎందుకు అంటే చాలామంది నార్త్ ఇండియన్స్ పొద్దున పరాటానే తింటారు. అండ్ ఈవెన్ మనకి ఏదైనా వేరే డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు, వేరే సిటీస్కి వెళ్ళినప్పుడు, అంటే ఢిల్లీ వైపు, అది పరాటా కంపల్సరీ పెడతారు ఇక్కడ ఈ బ్రేక్ఫాస్ట్ సెక్షన్లో. బికాస్ పరాటా అనేది చాలా హెవీగా ఉంటుంది, అంటే ఫిల్లింగ్గా ఉంటుంది, మనకి ఎక్కువసేపు ఆకలి అవ్వదు అనేది కదా మనం మై మెయిన్ పాయింట్ పరాటా వెనకాల. అండ్ ముఖ్యంగా బ్రేక్ఫాస్ట్ రీజన్ కూడా అదే అండి, ఈట్ బ్రేక్ఫాస్ట్ లైక్ ఏ కింగ్ అంటారు. సో మనం తినే తిండి ఏంటంటే బ్రేక్ఫాస్ట్ టైంలో చాలా హెవీగా తింటే మనకి ఏంటంటే తొందరగా అరిగిపోతుంది. మనం పొద్దునప్పుడు పని ఎక్కువ చేస్తూ ఉంటాం కదా, అంటే బయటకు వెళ్తూ ఉంటాము, డ్రైవ్ చేస్తాము, వస్తాము, అంటే మనకు చాలా అంటే బర్నింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. దానివల్ల మనం ఎంత తిన్నా కూడా మనకు అరిగిపోతుంది, అది మెయిన్ పాయింట్. ఒకవేళ రాత్రిపూట తిన్నాం అనుకోండి, తిన్న వెంటనే బజ్జి ఉంటాం కాబట్టి నీట్గా ఇక్కడ 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 అన్నీ పెరిగిపోతాయి అన్నమాట. సో అందుకు లైక్ పొద్దున పూట చక్కగా కడుపు నిండా ఎంత తిన్నా కూడా ఏం కాదు అనే కాన్సెప్ట్ అది, అఫ్కోర్స్ మీ అందరికీ తెలుసు. సో అందుకే ఏంటంటే పరాటా ఎప్పుడూ కూడా బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకున్నా కూడా సూపర్గా ఉంటుంది. ఓకే, సో ముందు మనము పిండి ప్రిపేర్ చేసుకుందాము. దానికన్నా ముందు ఈ బ్రెడ్ ఏదైతే ఉందో మెయిన్ ఇంగ్రీడియంట్ కాబట్టి, సో క్రస్ట్ లేకుండా చేస్తున్నానండి, అంచులు కట్ చేసి బ్రెడ్ మాత్రమే తీసుకుంటాను. అంటే వేసుకున్నా ఏం కాదు, బట్ మిక్సింగ్ కరెక్ట్గా అవుతుంది కదా. అందుకు ఈ బౌల్లోకి వేసేస్తున్నాను. నేను యాక్చువల్గా బ్రెడ్ పరోటా ఎప్పుడు టేస్ట్ చేయలేదు, ఫ్రాంక్లీ స్పీకింగ్ ఫస్ట్ టైం తింటున్నాను, ఫస్ట్ టైం చేస్తున్నాను, ఫస్ట్ టైం తింటున్నాను కూడా. ఓకే, అన్నీ వేసుకున్న తర్వాత అప్పుడు మనం మిక్స్ చేసుకుందాం. సో ఇప్పుడు ఇందులో నేను ఏమేమి వేస్తాను ఏంటి అనేది చెప్తాను. ముందుగా బ్రెడ్, అందులో కాస్త జీలకర్ర. సో పరాటా అంటే మంచి జీరా టేస్ట్ కంపల్సరీ రావాలి. ఓకే, ఆ తర్వాత పచ్చిమిర్చి, పచ్చిమిర్చి ముక్కలు కూడా సన్నగా కట్ చేసుకున్నవి. ఆ తర్వాత కాస్త
కారం, సరిపడా కారం. పిల్లలు తింటుంటే కొంచెం తక్కువ వేసుకోండి అంతే, అసలు వేయకపోయినా కూడా పర్వాలేదు. పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే కొంచెం ఉప్పు, తర్వాత కాస్త ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, తర్వాత కాస్త గరం మసాలా. ఓకే, అండ్ ఇప్పుడు మనకి మెయిన్ ఫ్లేవర్స్ ఏంటి అంటే ఇందులో గ్రీన్ చట్నీ యాడ్ చేసుకుంటున్నాము, అలాగే కాస్త కరివేపాకు అండ్ కొంచెం కొత్తిమీర కూడా, అండ్ చివరిగా మన పరాటాకి మెయిన్ ఇంగ్రీడియంట్ బ్రెడ్తో పాటు గోధుమ పిండి. గోధుమ పిండి కూడా 3/4 కప్ వేసాను, చూద్దాం అవసరమైతే మనం ఇది యాడ్ చేసుకోవచ్చు మళ్ళీ. సో చివరిగా కాస్త నిమ్మరసం కూడా పిండేస్తాం. ట్యాంగీ ట్యాంగీగా బాగుంటుంది. పాలు ఉన్నాయండి, మిక్స్ చేసుకోవడానికి నేను నీళ్ళ బదులుగా పాలు వాడుతున్నాను. ఓకేనా, చూద్దాం అంటే మనకి ఎంత అవసరమో ఏంటో దాన్ని బట్టి మనం పాలు పోసుకుందాము. ఒక 1/2 కప్ మిల్క్ తీసుకున్నాం, ఊరికి టేస్ట్ యాడ్ ఆన్ అవ్వడానికి. మీరు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, వాటర్తో పాటు పాలు కూడా తీసుకోవచ్చు. పాలు పాలుతో ఏదైనా మనం పిండి మిక్స్ చేసుకుంటే అండి చాలా కమ్మగా ఉంటుంది. అందుకే మన గులాబ్ జామున్ మన పాలతోనే మిక్స్ చేసుకుంటూ ఉంటాము. పోసేసుకుందాం. సో కొద్దిగా పాలు అయిపోయిన తర్వాత ఇంకేదైనా మీకు ఇంకా కావాలి అనుకుంటే కనుక మీరు నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు. సో ఇందులో నిమ్మకాయ అన్నీ ఎవ్రీథింగ్ ఉన్నాయండి, ఇంకా మనకు వేయాల్సిన పని ఏమీ లేదు. జస్ట్ ఒక ఆయిల్ కావాలి అండ్ పిండి రెడీగా ఉంది అండ్ పరాటా వేసేసుకోవడమే. సో పరాటా కూడా వేసేసుకుందాము. సో అందుకు ఫస్ట్ తవా ఆన్ చేసేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు పరాటా పిండి తీసుకుని ఇది పల్చగా చేసుకోవాలా ఎలా చేసుకోవాలి, ఇక పల్చగా వస్తాయండి బై, బికాజ్ ఇందులో ఏమీ బంగాళాదుంప అది లేదు కాబట్టి పల్చగా వస్తాయి. సో పిల్లలకు కూడా నచ్చుతుంది అండ్ ఇప్పుడు స్కూల్స్ అవి కూడా కొంచెం మళ్ళీ స్టార్ట్ అయిపోయాయి కాబట్టి సో పిల్లలకు బాక్సుల్లో కూడా బాగుంటుంది. అండ్ ప్రతి ఒక్కరింట్లో పిల్లలు ఉన్నారు అంటే మనకు కంపల్సరీ బ్రెడ్ అనేది ఉంటుంది. కొన్ని మనం ఖచ్చితంగా ఇంట్లో పెట్టుకోవాలండి. ఒకవేళ వెజిటేరియన్స్ అయితే ఎగ్స్ ఉన్నాయనుకోండి, చక్కగా ఒక ఆమ్లెట్టో లేకపోతే బ్రెడ్ ఆమ్లెట్టో ఇలా టకటక్క వేసేసుకోవచ్చు. కొన్ని ఏంటంటే మనకి ఇంత హడావిడిగా ఉన్నటువంటి టైంలో సో మన దగ్గర కొన్ని ఖచ్చితంగా కావాల్సినవి కొన్ని ఉంటాయి, అది ఉంచుకోవాలి ఎప్పుడు కూడా. సో తవ్వ కూడా హీట్ అయిపోయిందండి. సో ఇప్పుడు మనము దీన్ని నెయ్యితో కాల్చుకున్నా బాగుంటుంది, బటర్తో కాల్చుకున్నా బాగుంటుంది. ఓకే, సో నూనె వేస్తూ మనము ఈ పరాటాని అటు ఇటు కాల్చుకోవడమే. ఓకే, సో లెట్స్ వెయిట్ ఫర్ 2 మినిట్స్ అండి. ఒక 2 నిమిషాల్లో మన పరాటా అయిపోతుంది, ఈ లోపు నేను కాలుస్తూ ఉంటాను. సో మనం బ్రెడ్ పరాటా తయారు చేసుకుంటున్నాము. సో బ్రెడ్ గోధుమ పిండి కావాల్సిన మసాలాలు ఇవన్నిటిని కూడా మిక్స్ చేసుకొని చపాతీ పిండిలాగా తయారు చేసుకుని ఇలా చపాతీ లాగా వేసేసుకున్నాం, ఐ మీన్ పరాటా లాగా వేసేసుకున్నాం. ఓకే, సో మనకి బ్రెడ్ పరాటా అయిపోయింది, ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. సో ఇక్కడ చక్కగా కరేపాకు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు ఇవన్నీ ఎంత బాగా కనిపిస్తున్నాయి కదా, సూపర్. సో దీనికి కాంబినేషన్ ఇంకేం అవసరం లేదండి నాకు తెలిసి. ఇది బ్రెడ్ కాబట్టి కొంచెం తీయ తీయగా అలా కూడా ఉంటుందేమో అనిపిస్తుంది. సో చూద్దాం, టేస్ట్ చూద్దాం. బట్ బిఫోర్ దాట్ మీరు ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఈ బ్రెడ్ పరాటా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకున్న విధానం మనకు సెర్చ్ చేసేయండి. బ్రెడ్ పరాటా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ స్లైసెస్ 2, గోధుమ పిండి 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, తరిగిన కరివేపాకు కొద్దిగా, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, కారం తగినంత, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గ్రీన్ చట్నీ కొద్దిగా, పచ్చిమిర్చి 2, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, పాలు 1/2 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత. బ్రెడ్ పరాటా తయారు చేసుకునే విధానం: ముందుగా బ్రెడ్ స్లైసెస్ ను అంచులు కట్ చేసి బౌల్లోకి తీసుకోవాలి. దాంట్లో కొంచెం జీలకర్ర, పచ్చిమిరపకాయలు, కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, గ్రీన్ చట్నీ, తరిగిన కరివేపాకు, కొత్తిమీర, గోధుమ పిండి, నిమ్మరసం, పాలు, కొంచెం నీళ్లు పోసి ముద్దలాగా కలుపుకోవాలి. ఈ పిండిని కొంచెం కొంచెంగా తీసుకుని పరాటా లాగా ఒత్తుకోవాలి. ఆపై పెనంపై వేసి నూనెతో 2 వైపులా కాల్చుకుని సర్వ్ చేసుకుంటే బ్రెడ్ పరాటా రెడీ. బ్రెడ్ పరాటా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకున్నారు కదా, చాలా ఈజీ అండి. అసలు నథింగ్ బట్ చపాతీ లాగా నేను జస్ట్ బ్రెడ్లు వేసుకోండి అంతే, అన్ని మిక్స్ చేసుకోండి.
ఇప్పుడు టేస్టింగ్ టైం. బాగుంది, తెలుస్తుంది బ్రిటిష్ చాలా బాగా తెలుస్తుంది, కారంగా ఉంది. సరే కొంచెం పొడి కారం కూడా వేసాను కదా, పచ్చిమిరపకాయలతో పాటు కారం కూడా వేసాను కాబట్టి కాస్త ఇదిగా ఉంది. గ్రీన్ చట్నీ ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది, యాక్చువల్లీ బాగుంది. అసలు స్పైసీగా ఉంది, నేను ఇంకా స్వీట్గా ఉంటుందేమో అనుకున్న బ్రెడ్ కదా, గుడ్ బాగుంది. సో పర్ఫెక్ట్ అనమాట, ఒక అంటే ఒక బ్రేక్ఫాస్ట్కైనా డిన్నర్కైనా కూడా ఒక పర్ఫెక్ట్ పరాటా అని చెప్పచ్చు. ట్రై చేయండి, బాగుంది. ఓకే, నెక్స్ట్ సెగ్మెంట్లోకి వెళ్ళిపోదామా, చిరుతిండ్లు పదండి. ఓకే, సో సెకండ్ సెగ్మెంట్లోకి వచ్చేసాం మనము, చిరుతిండ్లు. నేను చాలా సింపుల్గా ఈజీగా మీకు ఒక టిక్కా తయారు చేయబోతున్నాను అనమాట, మష్రూమ్ అండ్ క్యాప్సికమ్ టిక్కా. ఓకే, టిక్కా అంటే మీకు టిక్కలాగా అనిపించింది కదండి, కాదండి, టిక్కా ఓన్లీ. ఓకే, సో మామూలుగా పనీర్తో మనం టిక్కా చేసుకుంటూ ఉంటాము, సో అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా మష్రూమ్ కూడా తింటూ ఉండండి. మష్రూమ్ ఇదేం నాన్ వెజిటేరియన్ కాదు, మష్రూము పుట్టగొడుగులు నీట్ కడుక్కుంటే ఏమి అది దానికి ఏం ప్రాబ్లం లేదండి. మష్రూమ్ చాలా చాలా మంచిది హెల్త్కి. అండ్ ఇందులో బెల్ పెప్పర్స్ తీసుకున్నాను, అండ్ అలాగే గ్రీన్ క్యాప్సికమ్ కూడా తీసుకున్నాను, రెడ్ ఎల్లో గ్రీన్ మూడు ఉన్నాయి. అండ్ చాలా సింపుల్ అని ఎందుకు చెప్పాను అంటే అన్ని ఇంట్లో మనకు ఉండేవే, ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే మనకు ఈ పౌడర్ సెక్షన్లో ఉండేటువంటి పొడులన్నీ కూడా నేను యూస్ చేస్తాను అనమాట, అంతేగాని కొత్తగా ఏమీ లేదు. జస్ట్ మేబీ మష్రూమ్ మన ఇంట్లో ఉండకపోవచ్చు, బెల్ పెప్పర్స్ మన ఇంట్లో ఉండకపోవచ్చు, మిగతావన్నీ అయితే ఉంటాయి. అయితే సో ఫస్ట్ ఏం చేద్దామంటే మనము ఒక చిన్న మసాలా ప్రిపేర్ చేసుకుందాము. అది ఎందుకు అంటే ఈ మష్రూమ్ని అలాగే ఈ క్యాప్సికమ్ని మ్యారినేట్ చేయడానికి కోటింగ్. ఓకే, సో ఫస్ట్ మనం ఏం వేసుకుందాము, సాజీరా, కొంచెం వాము, కొంచెం కసూరి మేతి. కసూరి మేతి నేను నిత్యం వాడతానండి ఇంట్లో, మా బాబుకు సాయంత్రం పూట ఏదైనా సమ్ మసాలా రైస్ చేస్తా. మసాలా రైస్ అంటే కిచడీలాగా, కిచడీలాగా చేస్తారు. ఏంటి ఏమేమి కిచడీ చేస్తారు అంటే పాల కిచడీ, అంటే పాలకూర గ్రైండ్ చేసైనా వేస్తారు, చిన్న చిన్నగా కట్ చేసైనా వేస్తా. సో టోటల్గా గ్రీన్ కలర్లో వస్తుంది. ఒకరోజు కరేపాకు రైస్ అని చేస్తా, అంటే కరేపాకు అంటే కంటెంట్ వెళ్ళాలి కదా, అందుకు ఇంపార్టెంట్ కదా. సో కరేపాకు తీసుకుని దాదాపు ఒక హ్యాండ్ ఫుల్ ఆఫ్ కరేపాకుని ఐదర్ గ్రైండ్ చేస్తా, కరేపాకు మొత్తం గ్రైండ్ చేస్తా. నెక్స్ట్ కొత్తిమీర రైస్ చేస్తా, సేమ్ కొత్తిమీర మరి ఎక్కువ తీసుకొని చేదైపోతుందేమో అని సో కొత్తిమీర కూడా గ్రైండ్ చేస్తా. టొమాటో రైస్ చేస్తా, టొమాటోని ముక్కలుగా కట్ చేసి. అన్నిట్లో నేను స్టాండర్డ్గా వాడేది ఏంటి అంటే బియ్యము, పెసరపప్పు, అలాగే మన ఇవి ఉంటాయి కదా కసూరి మేతి, కసూరి మేతి మాత్రం కంపల్సరీ వాడతాను నేను. అండ్ కొన్ని ఒకటి రెండు గరం మసాలా దినుసులు కూడా వాడతా, కారం వెయ్యను బికాస్ వాడు కారం తినడు కాబట్టి. బట్ మసాలా దినుసుల ఫ్లేవర్ మాత్రం నచ్చుతుంది. ఇలా అంటే రకరకాలు చేస్తూ ఉంటే ఏంటంటే వాళ్ళకు కూడా ఫుడ్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది, ఎప్పుడు అవే కాకుండా కొంచెం డిఫరెంట్గా. సో ఈసారి ట్రై చేయండి మీరు. అండ్ కిచడీ తయారు చేసుకునేటప్పుడు ఏంటి అంటే నీళ్ల బదులుగా మీకు బయట కోకోనట్ మిల్క్ దొరుకుతుంది, లేకపోతే ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఇంట్లో తయారు చేసుకున్న టైం ఎక్కడుందమ్మా అంటారా, కోకోనట్ మిల్క్ చిన్న చిన్నగా మనకి మా టెట్రా ప్యాక్స్ ఉంటాయి కదా, ఇంత దొరుకుతాయి, 200 ml దొరుకుతుంది. సో మీరు 200 ml ఆఫ్ కోకోనట్ మిల్క్ మీరు ఆ కిచడీలో వేశారంటే అద్భుతంగా ఉంటుంది కిచడీ టేస్ట్. ఓకే, అండ్ మా పిల్లలకు మంచిది కూడా. సో కమ్మింగ్ బ్యాక్ టు టిక్క, సో కసూరి మేతి వేసుకున్నాము, ఆ తర్వాత కాస్త జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా, కొంచెం వైట్ పెప్పర్ పౌడర్, మిరియాల పొడి, అలాగే కాస్త ఆమ్చూర్ కట్టామీటా టేస్ట్ కోసం, ఆ తర్వాత కాస్త పసుపు మంచి కలర్ కోసము, తర్వాత న్యాచురల్ కలర్ కాబట్టి, అదే న్యాచురల్ కలర్ అట్ ద సేమ్ టైం మంచిది కాబట్టి టర్మరిక్, ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఉప్పు, కొంచెం పెరుగు కోటింగ్కి సరిపడా పెరుగు, ఒక్క 1 spoon నూనె. ఓకే, ఇలా మనము ఒక మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. పెరుగు లేనిదే మనకి కోటింగ్ సరిగ్గా అవ్వదు, అంటే కోటింగ్కి రుచి రాదు, ఆ బార్బిక్యూ ఫీల్ రాదు. సో అందుకు కంపల్సరీ పెరుగు. సో ఈ ఇదే విధంగా మీరు ఏది చేసినా కూడా, అంటే మీరు మ్యారినేషన్ చేయాల్సింది దీని బదులు, అంటే మనకు మష్రూమ్ క్యాప్సికమ్ కాకుండా మీ ఇంట్లో పనీర్ ఉన్నా కూడా సేమ్ పద్ధతే వాడచ్చు.
తర్వాత మీకు బ్రాకలీ ఉన్నా కూడా సేమ్ పద్ధతే వాడచ్చు. మామూలుగా ఇంక ఇటువంటివి ఏం చేస్తూ ఉంటాం, ఆలు తీసుకోండి, బేబీ ఆలు ఉంటాయి కదా, సో దాన్ని మీరు స్మోక్డ్ ఆలు లాగా చేయాలనుకున్నా కూడా మీరు ఇదే మ్యారినేషన్ తయారు చేసుకోవచ్చు. సో అంటే ప్రతిదానికి ఇదే ప్రాసెస్, కాకపోతే అందులో యూజ్ చేసేటువంటి కూరగాయలు అవి కూడా మనకు మారుతూ ఉంటాయన్నమాట. ఓకే, ఇప్పుడు ఏంటి అంటే మనము బెల్ పెప్పర్స్ని, అలాంటే క్యాప్సికమ్ని రెడ్ అలాగే ఎల్లో గ్రీన్ క్యాప్సికమ్ ముక్కల్ని ఈ విధంగా అంటే మనకి స్క్యూవర్స్లో మనం అటాచ్ చేస్తే ఎట్లుంటుందో తెలుసు కదా, ఆ విధంగా క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాం. చూద్దాం మనకు కావాల్సిన క్వాంటిటీస్ వేసుకుందాం. తర్వాత ఇలా స్లైసెస్ లాగా అంటే మనకి ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసినటువంటి ఉల్లిపాయ ముక్కలు, అలాగే నీట్గా కట్ చేసుకుని వాష్ చేసుకున్నటువంటి మన బుజ్జి బుజ్జి మష్రూమ్ ముక్కలు, ముక్కలు కాదు ఇవి మష్రూమ్స్ డైరెక్ట్గా, ఇంకా ముక్కలు చేయలేదు వాటిని. ఓకే, ఒకసారి దీన్ని బాగా కోట్ చేసేద్దాం. వావ్, బాగా కోట్ అయింది కదా, థిక్గా ఉండాలి. అందుకే మనము చేసుకునే మ్యారినేషన్ ఏంటంటే థిక్గా ఉంటే చాలా బాగా కోట్ అవుతుంది అన్నమాట, లేకపోతే ఇలా పలచపలచగా ఉంటుంది, సరిగ్గా కోట్ అవ్వదు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ప్యాన్ ఆన్ చేసుకుని కొంచెం ఆయిల్ వేసుకుంటాం. అఫ్కోర్స్ మనం ఇందులో తవా మీద కాలుస్తాం కాబట్టి కొంచెం ఆయిల్ సరిపోతుంది. సో మనకు కరెక్ట్గా ఇట్లా ఒక బార్బిక్యూ ఫీల్ వచ్చిన తర్వాత అంటే కొంచెం స్మోకీ టచ్, అంటే మనము స్క్యూ చేసుకున్న ఈ మష్రూమ్స్ ఇవి ఏవైతే ఉన్నాయో వాటి కొంచెం మనకి కొంచెం బ్లాకిష్ లుక్ వచ్చిన తర్వాత మనం ఆఫ్ చేసేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే మన దగ్గర స్క్యూర్స్ ఉంటాయి, ఇది మనకు దొరుకుతాయి బయట, దాన్ని మనం చక్కగా ఒక పద్ధతిగా అంటే ఒక సీక్వెన్స్లో ఒక రెడ్, ఒక ఆనియన్, ఒక ఎల్లో, ఒక మష్రూమ్, మళ్ళీ ఒక రెడ్, ఒక ఆనియన్, ఒక ఎల్లో. సో ఈ విధంగా మనం స్క్యూవర్స్లో మన ఇష్టం వచ్చినట్టు చిలరేగిపోయి ఇందులో పెట్టేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు పెడతాను సో దట్ మెల్లగా హీట్ అవుతూ ఉంటుంది. అండ్ ఈలోపు ఇంకో స్క్యూవర్ కూడా రెడీ చేసుకుందాం. ఇలా నేను స్క్యూవర్స్కి వీటిని చక్కగా నీట్గా సెట్ చేసి ఇన్సర్ట్ చేసేసి నేను వాటిని బార్బిక్యూ లాగా ఇలా రోస్ట్ చేస్తూ ఉంటాను. మనము మష్రూమ్ క్యాప్సికమ్ టిక్కా తయారు చేసుకుంటున్నాము. అండ్ చూసారా, ఇలా నేను స్క్యూవర్స్కి వీటిని అటాచ్ చేశాను. అండ్ ఇలా చక్కగా ఇలా మనకి ఇట్లా స్మోకీ టచ్ వస్తుంది కదా, ఇంకొంచెం ఇంకొక మేబీ ఒక 1 మినిట్ అవుతే ఇంకొంచెం బ్లాకిష్ అవుతుంది, బాగుంటుంది. నాకు అట్లా బ్లాకిషే ఇష్టం, బట్ కొంతమందికి బ్రౌనిష్ ఇష్టం అయితే మీరు అలా వదిలేయచ్చు, కాకపోతే ఇంకొంచెం అవ్వాలి. ఒక 1 మినిట్ అయితే ఏంటంటే మనకి ఇంకొంచెం బాగా రోస్ట్ అవుతుంది. ఇది చూసారా, ఇక్కడ ఇలా మనకు చక్కగా కంప్లీట్ అయిపోయింది. సో ఈ విధంగా మనము ఏదైనా కూడా ఇలాగే చేసుకోవచ్చు. సో స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఆఫ్ చేసేసి ఐదర్ యాజ్ ఇట్ ఈస్గా ఇలా స్క్యూయర్స్తో వేసేయచ్చు, లేకపోతే మామూలుగా బయటకు తీసేనా వేయచ్చు. నేను యాజ్ ఇట్ ఈస్గా స్క్యూయర్స్తో పాటు పెట్టేస్తా. సో ఇది వేడిగా ఉంది కాబట్టి ఇలా తీసుకుంటే బెటర్. బా, పెరుగు కదా సౌండ్. ఓకే, సో సూపర్ సూపర్గా మష్రూమ్ అండ్ మన క్యాప్సికమ్ టిక్కా రెడీ అయిపోయింది. చాలా చాలా బాగుండబోతుంది అండ్ వెరీ వెరీ సింపుల్. మన ఇంట్లో ఉన్న వాటితోనే మనం సింపుల్గా చాలా క్విక్గా ప్రిపేర్ చేసుకునేటువంటి రెసిపీ ఇది. నేర్చేసుకోండి, కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. మష్రూమ్ అండ్ క్యాప్సికమ్ టిక్కా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మష్రూమ్ ముక్కలు 1 కప్పు, రెడ్, ఎల్లో, గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా, ఉప్పు తగినంత, పెరుగు 1 కప్పు, పసుపు చిటికెడు, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, సాజీరా 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, ఆమ్చూర్ 1 టేబుల్ స్పూన్, కసూరి మేతి కొద్దిగా, వాము
చిటికెడు, జీలకర్ర పొడి ఒక టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత. మష్రూమ్ అండ్ క్యాప్సికమ్ టిక్కా తయారు చేసుకునే విధానం. ముందుగా ఒక బౌల్లో జాజీరా, వాము, కసూరి మేతి, జీలకర్ర పొడి, గరం మసాలా, మిరియాల పొడి, ఆమ్చూర్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పెరుగు, కొంచెం నూనె వేసి బాగా కలుపుకోవాలి. దీంట్లో క్యాప్సికమ్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, మష్రూమ్ వేసి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు కబాబ్ స్టిక్స్ కి క్యాప్సికమ్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, మష్రూమ్ ని గుచ్చి ప్యాన్ లో ఉంచి నూనెతో కాల్చుకుని సర్వ్ చేసుకుంటే మష్రూమ్ క్యాప్సికమ్ టిక్కా రెడీ. ఓకే, సో మష్రూమ్ అండ్ క్యాప్సికమ్ టిక్కా రెడీ అయిపోయింది కదా. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా తెలుసుకున్నారు. టేస్ట్ చేసిద్దాం. ఇక్కడైతే మష్రూమ్ ఉంది. లెట్ అస్ టేస్ట్ దిస్ మష్రూమ్ ఫస్ట్. సూపర్ ఉందండి, చాలా బాగుంది. అఫ్కోర్స్ అవన్నీ టేస్ట్ చేయలేను, టైం పడుతుంది. సూపర్ ఉంది అంటే మనకి ఆ మ్యారినేషన్ టేస్ట్ మన క్లారిటీ ఉంటుంది కాబట్టి సో ఆల్మోస్ట్ అన్నీ కూడా అలాగే ఉంటాయి. టేస్ట్ చాలా బాగుంది. అండ్ ఆబ్వియస్లీ అన్నీ కూడా ఇందులో ఎక్కువ కుక్ అవ్వలేదు కాబట్టి ఇందులో ఉన్నటువంటి వెజిటబుల్స్ అది చాలా మంచిది. అది గుడ్ పాయింట్ అనమాట, నేర్చేసుకోండి. చూసారు కదా మరి వాటి రుచుల విందులో. మా విందు చాలా రుచిగా ఉందని నేను అనుకుంటున్నాను. ఒక మంచి పరాటా, ఒక మంచి స్టార్టర్తో ఎంజాయ్ చేసేయండి. రకరకాల వంటలు చేసుకుంటూ హెల్దీ ఫుడ్ తింటూ ఓకే నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.